हाय स्टूडेंट्स क्लास लो नेनु एग्जामिनेशन की कुछ टिप्स अने ट्राई चेस्तुन्नानु अंडी एंदुकंटे चाला मंदी स्टूडेंट्स नन्नु पर्सनल गा कामेंट चेसि अडिगारु ఈజీగా స్కోర్ చేయడానికి పాస్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్పమని చెప్పి సో దాని గురించి నేను ఈ టిప్స్ చెప్తున్నాను మీకు యూస్ఫుల్ అనుకుంటే గనక వీడియో ఎండ్ వరకు చూడండి లేదు మాకు తెలుసు ఆల్రెడీ అని అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే మీతో పోల్చుకుంటే నేను అంటే అన్ని ఎగ్జామ్స్ నేను క్రాస్ చేసి ఉన్నాను ప్లస్ ఎవాల్యుయేషన్ కూడా చేసి ఉన్నాను సో నాకు తెలుస్తాయి ఏ వేలో ప్రిపేర్ అయితే ఏ వేలో అటెంప్ట్ చేస్తే క్వశ్చన్స్ అనేవి మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనేది నాకు కొంచెం ఐడియా ఉంది కనుక నా నాలెడ్జ్ బేస్ చేసుకుని నేను చెప్పడం జరుగుతుందండి మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి అలాగే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను నేను ఫోర్ పాయింట్స్లోనే షార్ట్ కట్గా నేను చెప్పేస్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ నోట్ ప్రిపరేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ నాకు తెలుసు జనరల్గా అందరూ చేసేది అంటే క్లాస్లో ప్రొఫెసర్ చెప్పినప్పుడు షార్ట్ నోట్స్ ఎలాగా చెప్తూ ఉంటారు అంటే మరీ లెందీ నోట్స్ అనేది ఎవరు ఇవ్వరు ఇప్పుడున్న టైంలో సో అయితే సాఫ్ట్ కాపీ కానీ ఇట్లా ఇచ్చేస్తారు తప్పించి క్లాస్లో చెప్పేది మాత్రం ఆన్ ద స్పాట్ ఎవరైనా క్లాస్ చెప్తున్నారంటే షార్ట్ కట్గా నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు ప్రిపేర్ చేసుకున్న ఓన్ నోట్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా అయితే షార్ట్ నోట్స్ మనకి ఒక టాపిక్ తీసుకున్నట్లయితే ఒక 2-3 పారాగ్రాఫ్స్ అనేవి ఉంటాయి దాన్ని కంక్లూడ్ చేస్తూ మీరు ఒక 5-6 లైన్స్ లేకపోతే ఒక పారాగ్రాఫ్ కింద పారాకి ఒక 10 లైన్స్ కింద అలా తీసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది అండ్ అదర్ థింగ్ ఏంటి అని అంటే ఒకవేళ ఆ షార్ట్ నోట్స్ అంటే ఒక టాపిక్ ఉందనుకోండి ఆ టాపిక్ సంబంధించింది మీకు ఏమీ తెలీదు ప్లస్ వాళ్ళు చెప్పే లెక్చర్స్ చెప్పే షార్ట్ నోట్స్ కూడా మీకు అర్థం కాలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఈజీగా మీకు ఈ కొన్ని ఇక్కడ లాస్ట్ పాయింట్ మెన్షన్ చేశాను కదా ఏఐ టూల్స్ అని చెప్పేసి కొన్ని ఏఐ టూల్స్ అనేది సాఫ్ట్వేర్ అంటే మనం అప్డేట్ అవుతూ ఉండాలి సో ఎప్పుడు ఇంకా అంటే టెక్స్ట్ బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చదవండి అది చాలా చాలా మంచిది నేను ప్రిఫర్ చేస్తాను బట్ అంత టైం కూడా లేదు రిఫర్ చేసే అంటే ఆ అదర్ లాంగ్వేజ్ కూడా అంటే చాలా సబ్జెక్ట్స్లో మనకి మన ఇండియన్ ఆథర్స్ ఉంటారు ఫారెన్ ఆథర్స్ కూడా ఉంటారు సబ్జెక్ట్స్లో కొన్ని అర్థం కావు కొన్ని అర్థం అవుతాయి సో అలాంటి రిఫర్ చేసే ఇది కూడా నాకు లేదు టైం లేదు అని అనుకుంటే కనుక బెస్ట్ ఏంటంటే ఏ టూల్స్ యూస్ చేసుకోవడం అండి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఈ టైంలో అంటే టెక్నాలజీ బాగా పెరిగింది కదా సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాట్ జీపీటీ అని ఒకటి ఉంటుందండి సో అదేంటంటే మనం జస్ట్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది జస్ట్ వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ ఎట్లా చేస్తాము అదేవిధంగా అక్కడ కూడా ఏంటంటే మనం మీరు ఏదైతే టాపిక్ ఇబ్బంది పడుతున్నారో అర్థం కాకుండా అర్థమైన టాపిక్స్ ఈజీగా రాసుకోండి అర్థం కాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టైప్ చేస్తే మీకు ఈజీ వేలో అక్కడ మీకు జనరేట్ చేస్తుంది ఆన్సర్ అది ఒకవేళ అర్థం కాకపోయినా రీజనరేట్ అని టైప్ రీజనరేట్ అని క్లిక్ చేస్తే కనుక అక్కడ ఆప్షన్ ఉంటుంది రీజనరేట్ అని చెప్పి ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీకు డీటెయిల్డ్గా చెప్తుంది అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అన్నమాట సో అది అర్థమవుతే మీకు ఒక స్టోరీ కింద అర్థమైపోతుంది అన్నమాట సో ఎంత టిపికల్ కాన్సెప్ట్ ఉన్నా సరే మీకు ఈజీగా మీకు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట అప్పుడు మీకు అర్థమైన భాషలో మీరు రాసుకోవచ్చు ఈ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్ 1 or 2 డేస్ ఉందనగా క్విక్గా రివైజ్ చేసుకోవడానికి షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సెకండ్ పాయింట్లోకి వచ్చేసరికి డ్రా ఆర్ పిక్చరైజేషన్ ఇదేంటి అని అంటే ఒకవేళ మీకు ఆ షార్ట్ నోట్స్ రాసుకున్న గుర్తుండదు అప్పటికప్పుడు బాగానే రాసేసుకుంటారు అది ఎగ్జామ్ ఉన్న టెన్షన్లో మీకు అసలు ఏమీ గుర్తుండదు అలాంటప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు మీకు ఉండే రెగ్యులర్ హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో దానికి రిలేట్ చేస్తూ ఉండండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పిక్చర్ డ్రా చేయడం కానీ అట్లా చిన్నప్పుడు ఎలాగా డ్రాయింగ్ అనేది నేర్చుకుని వస్తూ ఉంటారు కదా సో అలాగా ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్కి నిజానికి ఏంటి సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయనుకోండి సో ఒక ట్రీ డయాగ్రామ్లో కానీ ఒక సమ్ ఏదో ఒక స్కెల్టన్ డయాగ్రామ్లో కానీ ఏమన్నా వేసి దానికి పార్ట్స్ కింద మీరు ఇది
ప్లేస్ చేస్తూ ఉండండి. అంటే ఒక డ్రాయింగ్ ఒక పిక్చరైజేషన్లో మీరు ఈ పార్ట్స్ అనేవి నోట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఈజీగా ఏంటంటే మనకి రైటింగ్ కన్నా ఏదైనా పిక్చర్ ఉందంటే బాగా అట్రాక్ట్ అవుతుంది అన్నమాట మనకి. అప్పుడు ఈజీగా మనకు మైండ్లో స్టాంప్ పడిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈనాడు సాక్షి పేపర్స్ ఉన్నాయనుకోండి, మనకి సాక్షి పేపర్ ఎందుకు అట్రాక్టివ్గా ఉంటుంది అని అంటే అక్కడ కలర్స్ ఎక్కువగా యాడ్ చేస్తారు కనుక. సో కంటికి వెంటనే అంటే ఐ క్యాచర్ కింద ఉంటుంది అది. సో అదేవిధంగా ఏదైనా రైటింగ్ కన్నా పిక్చరైజేషన్ ఎక్కువగా ఉందనుకోండి, దానివల్ల మనకి ఐ క్యాచర్గా ఉంటుంది, అది మన మైండ్లో స్టిక్ అయిపోతుంది అన్నమాట. అందుకని అలా చెప్పిన. అండ్ సాంగ్ ఆర్ ఎనీ షార్ట్ కట్ విచ్ కో రిలేట్స్, ఇదేంటంటే ఏదన్నా లేకపోతే డ్రాయింగ్ అలవాట్లేదు లేకపోతే సాంగ్ లేదా కోడ్ లాంగ్వేజ్ ఏదన్నా ఉందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది లేకపోతే ఒక టాపిక్ ఉందనుకోండి, అది ఏంటి అని అంటే కమ్యూనికేషన్ అనాలసిస్ అండ్ టెక్నాలజీ సమ్ అట్లా ఉందనుకోండి, దానికి క్యాట్ అని చెప్పేసి మీరు షార్ట్ కట్గా పెట్టుకున్నారనుకో, ఓకే క్యాట్ అనగానే మీకు అది ఎలాబరేట్ చేస్తూ మీరు రాసేయచ్చు. ఆ విధంగా ఏదన్నా కోడ్ లాంగ్వేజ్ లేదా ఒక సాంగ్కి రిలేట్ చేస్తూ, సో ఆ సాంగ్ అక్కడ రాసుకోండి. మీకు నచ్చిన లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్. అంతేగాని నేను బీటెక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువు తెలుగులో రాసుకోవడం ఏంటి అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మదర్ టంగ్ అనేది మదర్ టంగే. సో అది మనకి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో దాన్ని తక్కువ మాత్రం చేయకండి. ఖచ్చితంగా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు ఒకవేళ మీ మదర్ టంగ్ హిందీ అయి ఉంటే హిందీలో నోట్ చేసుకోండి. సో మెయిన్ ఏంటంటే మీకు అది అర్థం కావాలి అండ్ ఎగ్జామ్స్లో మీరు ప్రజెంట్ చేయాలి. సో ఆ విధంగా అన్నమాట. సో ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఈజీగా రివైజ్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. సో మనకి 10-12 పేజీలు ఉన్న నోట్స్ కాస్త ఒక 2-3 పేజెస్లోకి షార్ట్ కట్ చేశారనుకోండి, ఈజీగా రివైజ్ చేసుకోవడానికి అవసరం అవుతుంది అండ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.